ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే, నేను మా అబ్బాయికి కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే, స్టేట్ మొత్తం ఓపెన్ అయిపోయిందండి. మా స్టేట్ అంతా అన్ని సలూన్స్, గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయనుకోండి, సలూన్స్, మిగతా స్టోర్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. బట్ ఎందుకు ఓపెన్ చేశారో కూడా తెలియదు, బట్ ఓపెన్ అయ్యాయండి అన్నీ. బట్ ఏంటంటే, ఇప్పుడు సలూన్స్ ఓపెన్ అయ్యాయి కానీ యాక్చువల్గా ఎప్పటికీ నేనే చేస్తాను, బట్ అప్పుడప్పుడు సలూన్కి తీసుకెళ్తాం. బట్ ఎందుకు ఈ టైంలో సలూన్ తీసుకెళ్ళి రిస్క్ చేయడం ఎందుకని, ఇంట్లో నేనే కటింగ్ చేస్తాను. చూడండి, ఇలాంటి టూల్స్ ఉంటాయి కదా, మీకు ఎక్కడైనా యాక్చువల్గా అమెజాన్లో అన్నిట్లో దొరుకుతాయి. ఇలాంటి టూల్స్ ఉంటాయి. ఇది ఇలాంటి టూల్స్తో నేను ఇప్పుడు మా బాబుకి కటింగ్ చేసి చూపిస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే కొత్త వీడియో చేస్తానో మీకు నోటిఫికేషన్ అందుతుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు కింద నాకు కామెంట్లో చేసి లైక్ చేస్తేనే నాకు ఇంకా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది, ఇంకా కొంచెం కొత్త కొత్త వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో అవి కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఇక్కడ ఎలాంటి టైప్, మళ్ళీ రెసిపీస్ కూడా ఎలాంటి టైప్ కావాలి, ఏమైనా మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాన్ని నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మొత్తం జుట్టును మొత్తం మంచిగా ఇలా కోమ్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడెక్కడ హెయిర్ పెరిగిందో మనకి ఈజీగా తెలుస్తుంది. చూడండి, ఇట్లా సైడ్స్కి బ్యాక్ మొత్తం పెరిగింది. ఇదివరకు ఏంటంటే, మా వాడికి ఒకటే లెవెల్ ఉన్నారన్న, జుట్టు మొత్తం ఒకటే లెవెల్లో కట్ చేసాము. ఇప్పుడు నేనేంటంటే, మష్రూమ్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. మష్రూమ్ కట్ చేయడానికి పైన మొత్తం సేమ్ కొంచెం ఎక్కువ లెవెల్ ఉండాలి, సైడ్స్కి వెనక మొత్తం ఒక లెవెల్ ఉండాలి అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను మొత్తం దూకుంటున్నాను, ఇలా మొత్తం మంచిగా దూకొని. ఇప్పుడు ఏం చేయాలంటే, యాక్చువల్గా ఎప్పుడైనా మా వాడు ఫుల్ అలర్ చేస్తాడు, బట్ ఇప్పుడు ఏంటంటే వీడియో తీసినా కాబట్టి చాలా సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు నేను ఇలా దీంట్లో ట్రిమ్మర్లో 4 బ్లేడ్ పెట్టుకున్నాను అనమాట. 4 బ్లేడ్ పెట్టుకుంటే ఏంటంటే, మరీ ఇట్లా చిన్నగా అవ్వదు, మనకి మంచిగా మీడియం సైజు, చాలా కొంచెం అంటే సైజు మంచి సైజు వస్తుంది అనమాట హెయిర్ అనేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ముందు ఒక లెవెల్ తీసుకోవాలి, అలా హెయిర్ సైడ్ కనుక్కొని మనం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చూడండి అలా సైడ్ కనుక్కొని ఇప్పుడు దీన్ని ఏంటంటే ట్రిమ్ చేయాలన్నమాట. కానీ చాలా జాగ్రత్తగా చేయండి పిల్లలకు చేసేటప్పుడు, ఎందుకంటే అవి కొంచెం షార్ప్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చేయడం కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇలా పట్టుకొని మెల్లగా చూడండి, సేమ్ లెవెల్లో కట్ అయిపోతుంది హెయిర్ అంతా. ఇలా మొత్తం చూడాలి, చాలా జాగ్రత్తగా చేయండి. ఇలా చేసేసేయాలి. దీంతో చేస్తే అంటే అంతా ఒకటే సేమ్ లెవెల్లో వచ్చేస్తుంది అన్నమాట. నేను అదే లెవెల్ బ్యాక్ పైన మాత్రం వదిలేసి ఇటు సైడ్కి, లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి, బ్యాక్ సైడ్కి మొత్తం ఒకటే లెవెల్ వచ్చేలాగా చూసుకుంటున్నాను. పైన మాత్రం కొంచెం ఎక్కువ, అది మష్రూమ్ కట్ అంటారు మీరు. అది చూడండి నేను ఎలా చేస్తాను, చూసాం కదా ఆల్మోస్ట్ ఇటు సైడ్ అంతా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్, ఇలా మొత్తం బ్యాక్ సైడ్ కూడా చేసేసుకుందాం. చూడండి, కానీ కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేయండి పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు కదా స్కిన్ అంతా. చూడండి, హెయిర్ మొత్తం ఎంత మంచి ఒకటే లెవెల్లో కట్ అయిపోతుంది కదా, మొత్తం ఒకటే లెవెల్ వస్తుంది, బాగా వస్తుందండి. ఇలాంటి ట్రిమ్మర్స్ చేస్తే ఇంకా మనకు సలూన్ కూడా అవసరం లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు వెరైటీ వెరైటీ కటింగ్స్ మన పిల్లలకి. కొంచెం ప్రాక్టీస్ ఉండాలా, ఐడియా ఉండాలి ఎలాంటి కటింగ్ చేయాలి ఏంటి అనేది. అలా అది ఉంటే చాలు, ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనము ఇంకొక సైడ్ చేస్తున్నాం. చూడండి, ఇట్లా చెవును పట్టుకొని చేయాలండి, లేకపోతే కట్ అవుతుంది కదా వాళ్ళకి. నాకైతే ఇలాంటి ట్రిమ్మర్స్తో చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది, తొందరగా అయిపోతుంది కూడా, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా చేసేయచ్చు అన్నమాట. నాకు తెలిసి ఇవన్నీ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో,
స్నాప్డీల్స్లో అన్నిట్లలో ఉన్నాయండి, నేను చూశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇలా కొనుక్కొని ఇంట్లోనే చేయొచ్చు. బేసికల్గా చూడండి, ఇలా ఇయర్ మీద ఉన్న హెయిర్ అవన్నీ రావట్లేవు ట్రిమ్మర్తో. తర్వాత దాన్ని ఏంటంటే సిజర్తో కట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇటు సైడు మష్రూమ్ కట్ అంటే మధ్యలో మాత్రమే పెద్ద హెయిర్ ఉంచి అటు ఇటు చాలా అటు ఇటు బ్యాక్ సైడ్ మొత్తం చాలా సేమ్ లెవెల్ చేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఆ సేమ్ లెవెల్ చేయడానికి ఇటు సైడ్ కట్ చేసేస్తున్నాను, ట్రిమ్ చేస్తున్నాను. అంటే చాలా వరకు మొత్తం వచ్చేస్తుంది ట్రిమ్మర్తో, బట్ ఓన్లీ ఏంటంటే ఇయర్స్ పార్ట్, ఇయర్స్ బ్యాక్ అది మాత్రం రాదన్నమాట. అది దాన్ని మనం ఏంటి సిజర్స్తో కట్ చేసుకోవాలి నీట్గా షేప్ వచ్చేలాగా. చూడండి, ఆల్మోస్ట్ ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా హెయిర్ లెవెల్కి కట్ ట్రిమ్ అవ్వని కట్ కాదు ట్రిమ్ అవ్వని హెయిర్ ఉంటాయి కదా, వాటిని కూడా ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి మొత్తము రీచెక్ చేసుకొని మళ్ళీ ట్రిమ్ చేసుకోవాలన్నమాట. మా వాడు చూడండి ఫుల్ ఏదో ఖుషి అయిపోతున్నాడు వీడియో తీస్తున్నామని. ఇప్పుడు ట్రిమ్కి కట్ ట్రిమ్మర్తో కట్ కానీ అన్నీ ఇప్పుడు ఇట్లా సీజర్తో మంచిగా షేప్ లాగా కట్ చేసుకోవాలన్నమాట, షేప్ వచ్చేలాగా. కానీ జాగ్రత్తగా కట్ చేయాలండి పిల్లలకి. మెయిన్గా పిల్లల్ని కదలకుండా చూసుకోవాలి, అటు ఇటు కదిలారనుకోండి సిజర్తో కట్ అయిపోతుంది వాళ్ళకి. బా మా వాడైతే ఈసారి ఎంత మంచి గుడ్ బాయ్ అయిపోయాడంటే అసలు కదలలేదండి, ఎంత బాగా చేయించుకున్నాడు. ఇట్లా ముందు కూడా ముందు హెయిర్ ఇంకా ఇలా మనము ఇట్లా సైడ్ దూతే ఇట్లా సమానంగా రావాలన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ కట్ చేసుకుందాం. అలా ఇయర్ బ్యాక్ సైడ్ కూడా అలా మంచిగా షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలన్నమాట. సైడ్ లాక్స్ కూడా సేమ్ లెవెల్ అటు ఇటు సేమ్ లెవెల్ ఉండేలాగా సైడ్ లాక్స్ కూడా కట్ చేసుకుందాం. చూడండి, మంచి సమానంగా అటు ఇటు సేమ్ లెవెల్లో వచ్చింది కదా ఇప్పుడు కటింగ్ అనేది. పాపం ఎలా పట్టమంటే అలా పట్టాడండి, ఎంత ఓపికగా చేయించుకున్నాడో అసలు. ఇటు సైడ్ కూడా మొత్తం కరెక్ట్ ఇట్లా షేప్ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలా మంచిగా మనం ఇయర్ని ఇలా అనుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి మొత్తం హెయిర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే మనము ఎంతవరకు కట్ చేసుకోవాలో ముందు సిజర్స్తో కట్ చేసుకొని తర్వాత మనం ఏంటంటే చిన్న చిన్న హెయిర్ని ట్రిమ్మర్తో కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మీకు ఇప్పుడు ఎంత లెవెల్ వరకు కట్ కావాలో చూసుకొని ముందు సిజర్తో ఒక లైన్ లాగా చేసుకుందాం. ఎప్పటికప్పుడు ఇలా మంచి కోమ్ చేసుకుంటే ఏంటంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది ఎంత కట్ చేయాలి ఏంటి అనేది. అలా మొత్తం ఫస్ట్ కట్ చేసుకొని షేప్ తర్వాత ట్రిమ్మర్తో కట్ చేసుకుందాం. ఇప్పుడు సిజర్స్తో కట్ చేయడం అయిపోయింది కదా,
మొత్తం అలా మంచి షేప్ వచ్చింది చూడండి. ఇప్పుడు పైన అంటే కొంచెం ఎక్కువనే ఉంచాలని చెప్పాను కదండి, మష్రూమ్ కట్లో కొంచెము లెవెల్ సరిగా లేని హెయిర్ని మెల్లగా ఇలా సీజర్తో పైన మాత్రం ట్రిమ్మర్ పెట్టొద్దన్నమాట. లెవెల్ సరిగా లేని హెయిర్ని ఇలా మనము సీజర్స్తో కట్ చేయాలన్నమాట. నాకు తెలిసి పైన వాడికి ఆ లెవెల్ సరిపోయింది, నీట్గా ఉంది. కొంచెం పొడుగ్గా ఉన్న హెయిర్ని, కొంచెం లెవెల్ లేని హెయిర్ని ఇలా మనం కోమ్ చేసుకుంటూ మంచిగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ బాగానే ఉంది. కొంచెం పెద్ద ఉన్న హెయిర్ని సీజర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి బ్యాక్ ఇలా మొత్తం చిన్న హెయిర్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఏంటంటే నేను ట్రిమ్మర్తో చేసేసుకుంటాను అన్నమాట, ట్రిమ్ చేసేసుకుంటాను. చూడండి ఇలాంటి దాంట్లోనే చిన్న ట్రిమ్మర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం చిన్న చిన్న హెయిర్ కూడా మొత్తం పోతుంది అన్నమాట ఇలా ట్రిమ్ చేస్తే. చాలా జాగ్రత్తతో చేయండి, చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా. మొత్తం చిన్న చిన్న హెయిర్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా మొత్తం ట్రిమ్ అయిపోతుంది అన్నమాట. నీట్గా అంటే చాలా జాగ్రత్తగా దీంతో చేస్తే చాలా నీట్ వస్తుందండి హెయిర్ కట్, హెయిర్ అనేది కటింగ్. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందండి కటింగ్ అనేది. చూడండి కొంచెం ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే జాగ్రత్తగా మెల్లగా ఇట్లా టచ్ చేయాలి, అంతే. టచ్ చేసినంతనే ఇట్లా కట్ అయిపోతుంది హెయిర్ అనేది. జస్ట్ ఇట్లా మనం ఇట్లా టచ్ చేస్తే చాలు అన్నమాట, ఎక్స్ట్రా హెయిర్ అన్నది మొత్తం రూట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ మొత్తము అయిపోయిందండి కట్ చేయడము. పైన నేను కట్ చేసుకున్నాను, చుట్టూ ట్రిమ్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఎంత బాగా అంటే మంచి షేప్ కనిపిస్తుంది. చూడండి ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఇలా ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు చిన్న చిన్న కూడా హెయిర్ కూడా ఏం కనిపించట్లేదు. మంచి అంతా చుట్టూ మంచి లెవెల్ వచ్చేసిందండి. మీకు ఇంకా చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ హెయిర్ని కొంచెము అప్స్ అండ్ డౌన్ ఉన్నాయి కదా, కొంచెం కట్ చేసుకుందాం ఫ్రంట్ హెయిర్. ఇప్పుడంటే ఫ్రంట్ హెయిర్ని ఇట్లా దూకొని మంచిగా దూకొని ఇలా మొత్తం కొంచెం సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక మొత్తం అయిపోయిందండి చూడండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. Take care. Bye.